జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అంటూ ఒక వర్గం ఉన్న ఒక ముద్ర ఉన్నప్పటికీ కూడా మదనపల్లి రాజకీయాలు మీకు పెద్దగా అచ్చొచ్చినట్లు లేవనుకుంటున్నారు అందరూ కూడా. రాజశేఖర రెడ్డి గారు చాలా తీవ్రంగా దాని మీద స్పందించి నేను చెప్పిన ముజీబ్ హుసేన్కి ఇవ్వడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి వల్లే ముజీబ్ హుసేన్కు సీట్ వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత అదే ముజీబ్ హుసేన్ గారు మిమ్మల్ని వ్యతిరేకించి మీ దిష్టి బొమ్మను కాల్చేంతవరకు ఎందుకు వచ్చారంటారు? నేనేదో దేశ నాయకుడని నా దిష్టి బొమ్మలు కాల్చడం అవన్నీ కూడా చేశాడు. మీ మనసు ఎలా ఉండింది అంటే మీకు రాజకీయాలు ఇవన్నీ కామన్ కాబట్టి ఏమనిపిస్తారు? నరేష్ కుమార్ రెడ్డి విజయానికి మీరు దోహదపడ్డమే కాకుండా ఎన్నికల ఖర్చుకు కూడా కొంత మొత్తాన్ని మీరు సమకూర్చారంటుంటారు, దానికి మీ సమాధానం? అదే నేను విన్నాను మీ ఇంటర్వ్యూ నరేష్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడేది, దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. నరేష్ కుమార్ రెడ్డి వైపు అందరున్నా కూడా మీ బలంతోనే తిప్పారెడ్డి గారు గెలిచారు అక్కడ. ఆ రోజు రకంగా నా రాజకీయ భవిష్యత్తు కూడా పనంగా పెట్టాము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనే ఒక వ్యక్తి, ఒక నాయకుడు లేకపోతే, ఎందుకంటే అవతల సీఎం ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఉంది కాబట్టి అందరూ వచ్చారు, లేకపోతే ఆ విధంగా వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఒక కొత్త అంశం చెప్పారు, తిప్పారెడ్డి గారు నరేష్ కుమార్ రెడ్డి గారు లోపాయ్ గారు మిత్రులు అనేసి. ఇప్పుడు కూడా తెలుగుదేశంలో ఆయన ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నా కానీ మంచి మిత్రులు. మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నరేష్ కుమార్ రెడ్డి రామదాస్ వాస్తవాలు చెప్పమంటారా? రామదాస్ కూడా నాకు మంచి మిత్రులు. వాస్తవాలు చెప్పమంటారా? అంటే నరేష్ కుమార్ రెడ్డి 2014 ఎన్నికల చొప్పుల గుర్తుతో బరిలో నిలిచి 8,000 ఓట్లు వచ్చాయి నరేష్ కుమార్ రెడ్డికి. నరేష్ కుమార్ రెడ్డి 8,000 ఓట్లు మనకి కలిసి వస్తాయి, మన పార్లమెంటులో కావచ్చు మిథున్ రెడ్డికి అవి కూడా మెజార్టీ వచ్చే అవకాశం లేదా కేసు విత్డ్రా చేయించాలని బలమైన వాదన మదనపల్లిలో. కరెక్టే, సోనియా గాంధీ మాకు కూడా చాలా క్లోజ్గా ఉండేది. మరి ఆమెకంతా చెప్పి ముఖ్యమంత్రి అయ్యారు ఆ నాయకుడు ఎవరంటారు? మాది ముఖ్యం మ్యానిపులేటరీ పాలిటిక్స్లో ఒక రాజకీయ నాయకుడు, ప్రజాబలం ఉన్న ప్రజానాయకుడు కాదు. మీ తండ్రి కొడుకుల రాజకీయానికి ఒక నమస్కారం అంటూ నరేష్ కుమార్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళిపోయారని నరేష్ మా నాయకుడు ఆదేశాల మేరకు అక్కడ పంపాము తప్పితే. మీకు ఇంకా ఇంకోటి కూడా చెప్తాను, మదనపల్లి అచ్చిరాదు అచ్చిరాదు అని చెప్తున్నారు కాబట్టి దానికి కూడా జవాబు చెప్తాను. అనుసైగర్తో రాజకీయాలు శాసించగల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మదనపల్లి మున్సిపల్ చైర్మన్ గిరిని దూరం చేసుకోవడం కారణం ఏంటంటే మేనేజ్మెంట్ అంతా తిప్పారెడ్డి గారు మిథున్ రెడ్డి గారే చేశారు. తిప్పారెడ్డి గారు నాకు అప్పచెప్పలేదు, నాకు ఇచ్చిందంటే నేను చైర్మన్ చేసేవాడిని. చేయడు, నాకు ఇచ్చింటే చేసేవాడిని. కథలు అత్తా చాంబస్ ఇప్పటికే వైసీపీకి దండం పెట్టి టీడీపీలోకి వెళ్ళిపోయాడు. వాటర్ పేపర్లు కూడా గాలంలో తీసుకొచ్చి మీరు శాసనసభ్యులు చేస్తే వాళ్ళు ఎట్లా లాయల్గా ఉంటారు అనుకుంటారు? ఆ ఘనత మీ పార్టీదే కదా, మీరు కల్పించారు ఆ గొప్పతనం వైసీపీ. ఆ గొప్పతనం పార్టీ కంటే జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే ఎంటైర్ కేడర్ అంతా మేమంతా తప్పు చేసినట్లే కదా. మీకు చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీలో ఫ్రెండ్, అంతకుముందే మీతో కలిసి ఎప్పుడు కలుస్తుందో లేదు, నాకు సీనియర్ శత్రుత్వం లేదు, శత్రుత్వం నడిపించేవాడు వెనకాల నుండి రాజకీయాన్ని నాకు వ్యతిరేకంగా. టీడీపీ నుంచి మీకు పిలుపు వచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా చిత్తూరు జిల్లాలో పెద్ద రామచంద్రుడు సమాధాన పాలన ఉంటుంది. కరెక్ట్, చంద్రబాబు అది కరెక్టే. లోకల్ బాడీస్ ఎలా పడతారు? ఎంటర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గర కూడా ఒక 50 కోట్లు ఇచ్చింటే నేను గెలిపించింటాను. మన ప్రజలు చనిపోయినా వెళ్ళి పరామర్శించే జగన్మోహన్ రెడ్డి గారు భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేకపోయినా, ఆయన మృతదేహాన్ని ఎందుకు చూడడానికి ప్రాధాన్యత? మీరు చెప్పిందే వేదం, మీరు చెప్పిందే శాసనం. అంటే ఏదంటే కుక్కను గాడిదని పెట్టమంటే కూడా పెట్టేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు నాగరాజు గారి ఇంటర్వ్యూలో చాలా విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది.
ఇవన్నీ కూడా వాస్తవ దూరంగా ఉండవు, నేను వాస్తవాలే మాట్లాడినా అనే ఆలోచన మీకు వస్తుందని నేను భావిస్తాను.